కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ లో విధించిన ఆంక్షలను తూచా తప్పకుండా పాటించాలని సిద్దిపేట జిల్లా మిర్దడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ గద్దల సాయిలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కుమార్ రాధాకృష్ణ శేఖర్ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కరోనా విషయంలో ప్రవేశపెట్టిందో కరిపి నేను ఒకటే చెప్తున్నా మిర్దడి ఎంపీపీగా వాస్తవంగా గవర్నమెంట్ ఏదైతే కొన్ని నిబంధనలు పెట్టిందో ప్రతి పౌరుడు తెలంగాణలో దాని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాంటి కార్యక్రమము టైంలో మనము వినియోగించుకుంటేనే ఈరోజు ఈ కరోనా నుంచి విముక్తి బయటపడతామని అనుకుంటున్నా. వాస్తవంగా కరోనా విషయంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గ్రామస్థాయి టీఆర్ఎస్ నాయకులు కానీ 100% పని చేసినాం. కానీ కొన్ని అనవసరమైనటువంటి సాకులు ఎప్పుకొని యువత ముందుకు వచ్చి రోడ్ల మీద టైంపాస్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఒకటే ఖండిస్తున్నా. అట్లాంటి పనులు చేయకుండా గంజో అంబలో గట్కనో తాగి ఇంటి లోపలనే ఉండి కరోనాను తరిమి కొట్టాలని మిర్దొడ్డి ఎంపీగా నేను పదే పదే చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్మణ రేఖ గీత గీసిండో ఆ గీతను మనం వినియోగించుకొని ప్రజలకు తెలిసిన వ్యక్తి ప్రజలకు తెలియని వారికి చెప్పుకున్నప్పుడే మన దేశము ముందు పడుతుంది అనేది అనుకుంటున్నా. ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ప్రపంచ దేశాలే కరోనా విషయంలో అత్తలంకుతలమైతున్నటువంటి సందర్భంలో కొందరు దైవము ఎంతున్నా పనిచేయదు. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండలంలో ఎన్నో కరోనా బాధితులకు మేము ప్రోగ్రామ్స్ చేసినాం. అన్నగారి ఆశీర్వాదం ఉంటే ఇక ముందు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేసి సామాన్య ప్రజలను ఆదుకుంటామని మిర్దొడ్డి ఎంపీపీగా మీ అందరికీ మిర్దొడ్డి ప్రజలకు అక్క చెల్లెళ్లకు మీడియా మిత్రులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.